గిరిజన కాలనీకి కొన్ని సంవత్సరాల నుండి కరెంట్ మీటర్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్న సమస్యను ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామని యానాదుల సంఘ నాయకులు శేఖర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు చర్యలు తీసుకున్నారని, వేసిన ఎస్టిమేషన్ ను తగ్గించాలని సోమవారం రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించుకున్నారు. ఈ సమస్యపై డిఆర్ఓ స్పందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని సంవత్సరాల నుంచి నెల్లూరు రూరల్ నియోజక పరిధిలోని 1వ డివిజన్లో దొరతోపు గిరిజన కాలనీలో గిరిజనులు దాదాపు 100 కుటుంబాల వాళ్ళు నివసిస్తున్నారు. అయితే వాళ్ళకి ఇప్పటికి కూడా పరిపూర్ణంగా కరెంటు సప్లై ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని గత 2 సంవత్సరాల క్రితం నుంచి పోరాడుతూ ఉంటే ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి డాక్టర్ కుంభారవిబాబు గారు ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టి ఆయన విషయాన్ని వినిపించిన తర్వాత ఆయన సంబంధిత అధికారులందరికీ కూడా లెటర్ని ఫార్వర్డ్ చేశారు. అప్పుడు కరెంటు వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ 100 ఇళ్ళు వేయాల్సి ఉంటే వేయకుండా ఆ విలేజ్లో దాదాపు 450 ఇళ్ళు ఉంటే అన్నిటికీ కలిపి దాదాపు 29,776,000 రూపాయలు ఎస్టిమేషన్ వేశారు. అంత డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి మా గిరిజన దగ్గర లేదు. అలానే మా ఐటీడీలో కూడా సమగ్రమైనటువంటి నిధులు కూడా లేవు. మేము 1 లక్ష 2 లక్షలు అయితే ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ చేయగలరు, కానీ 29 లక్షలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మేము అయ్యా ఎలక్ట్రిసిటీ బోర్డు వారు మాకు కేవలం ఒకటే ఒక వీధి స్ట్రైట్ వీధి, మహా అంటే మీరు స్తంభాలు కొలతలేస్తే 10 స్తంభాల కంటే ఎక్కువ పడవు. అలానే ట్రాన్స్ఫార్మర్ మీరు 3 ట్రాన్స్ఫార్మర్లు వేశారు, ఎస్టిమేషన్లో 36 స్తంభాలు వేశారు, తప్పది, దాన్ని సరిదిద్దాలి. మాకు ఒకటే లైన్ స్ట్రైట్ మీద ఉండేది, మహా అంటే 6-7 స్తంభాలు పడతాయి, ఒక ట్రాన్స్ఫర్ సరిపోతుంది. టోటల్గా మా వెల్యుయేషన్స్ చేత బయట వాళ్ళ చేత ఎస్టిమేషన్ వేస్తే 3 లక్షలు లేకుంటే 5 లక్షల లోపల అయిపోతుందని చెప్పారు. కాబట్టి కరెంటు వాళ్ళు స్పందించి ఆ 29,775 రూపాయలు ఎస్టిమేషన్ సడలించి మా గ్రామానికి ఎంత అవసరం అవుతుందో అంతవరకే వేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి అందరికీ సవ్యనుగా మనం చేసుకుంటాం. మా గ్రామాని కోసము 4 సంవత్సరాల నుంచి ఎన్నెన్నో ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నా కానీ కరెంటు మార్చడానికి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అట్నా కుమారరావు బాబుని తీసుకొచ్చి మా గ్రామానికి గ్రామానికి గీదీదికి కూడా తిప్పి చూపించాం. ఆయన ఏం చెప్పాడు, నేను చేస్తానమ్మా, నేను చెందుతాను, మీకు అందరికీ న్యాయం చేస్తానని చెప్పాడు. కానీ ఈ కరెంటు వాళ్ళు మార్చడానికి ఎవరు పట్టించుకోకుండా 29 లక్షలు మాకు అనేది కూడా ఎస్టిమేట్ వేసారు. దాని గురించి ఎవరు ముందుకు రావడం లేదు. మీరు దయించి మాకు తగ్గించి మాకు కరెంటు సరఫరా చేయమని కోరుకుంటున్నాను.